అందరికి నమస్తే, నేను మీ పిట్టల రవి. పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించిన రిజల్ట్స్ వస్తా ఉన్నాయి, ట్రెండ్స్ వివిధ పార్టీలకు అనుగుణంగా మూవ్ అవుతా ఉన్నాయి. అయితే దేశంలో బీజేపీకే ఎక్కువ మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ మేజర్ ఛానళ్లు ఈ దేశంలో ఇవ్వటం జరిగింది. కానీ ఎగ్జిట్ పోల్స్ ను తలకిందులు చేస్తూ ఇప్పుడు రిజల్ట్స్ అనేవి మన ముందుకు వస్తా ఉన్నాయి. అయితే దేశంలో బీజేపీకి ఊపిరి పోసి 2 సార్లు ప్రధానంగా అధికారంలోకి రావటానికి కారణమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క రిజల్ట్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి. అక్కడ బీజేపీకి సంబంధించిన ప్రధానమైన అభ్యర్థులు కూడా వెనుకంజలో ఉన్నారని న్యూస్ మన ముందుకు వస్తా ఉంది. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక దశలో వారణాసి సీట్ లో కూడా వెనుకబడిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ట్రెండ్స్ చూస్తులో కూడా వారణాసికి సంబంధించి మోడీ గెలవలేని ఒక పరిస్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో ఒక చర్చగా మారింది. అయితే యూపీలో 2014లో 72 సీట్లు గెలిచింది బీజేపీ, 2019లో 62 సీట్లు గెలిచింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా 75 సీట్లు దాకా గెలుస్తుంది అనే ఒక ప్రచారాన్ని సంఖ్యని ఇవ్వటం అనేది జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీలో బీజేపీకి బిగ్ షాక్ అక్కడ ప్రజలు ఇచ్చారనేది వాస్తవం. అక్కడ ప్రధానమైన రాజకీయ పార్టీలు కూటమి కట్టడం వల్ల బీజేపీ సింగిల్ గా ఇవాళ సీట్లు సాధించుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఇండియా కూటమి అధికారంలోకి రావటానికి కానీ లేదా ఇండియా కూటమికి మెజారిటీ సీట్లు రావటానికి బీజేపీకి నష్టం జరగటానికి యూపీఏ ఒక ప్రధాన కారణం కాబోతుంది అనేది చర్చలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అక్కడ ఇప్పుడు వచ్చిన సీట్లని ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ ని బట్టి చూస్తే 34 సీట్లో మాత్రమే బీజేపీ లీడ్ లో ఉంది. గతంలో 62 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు కేవలం 34 సీట్లకే పరిమితమైన పరిస్థితి. అనూహ్యంగా సమాజ్వాదీ పార్టీ 34 సీట్లలో లీడ్ లో ఉంది. అక్కడ కాంగ్రెస్ 6 సీట్లో లీడ్ లో ఉన్న పరిస్థితి, బీఎస్పీ 1 సీట్లో లీడ్ లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తంగా చూస్తే ఇండియా బ్లాక్ సంబంధించి 40 స్థానాలకు పైగా అక్కడ మెజారిటీలో ఉంటే కేవలం బీజేపీకి సంబంధించి 34 స్థానాలకే పడిపోయిన పరిస్థితి ఉంది. ఒక దశలో ఇండియా కూటమి 50 స్థానాల వరకు కూడా మెజార్టీ మార్క్ వరకు పోయి కొంచెం డౌన్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాస్తవంగా ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ డబల్ ఇంజన్ సర్కార్ అని ప్రచారం చేశారు. అక్కడ పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. లేదు, అయోధ్య రామ మందిరాన్ని కట్టారు కాబట్టి ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని కూడా ప్రచారం జరిగింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది మనం ఒకసారి చూసుకుంటే ప్రధానంగా అక్కడ రాజకీయ పార్టీల మధ్య కూటమి అనేది ఒక కారణం. ఒకటి, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి ఇండియా బ్లాక్ లో ఒక అలయన్స్ గా ఉండటం అనేది ఒక విషయం. రెండో విషయం చూసుకుంటే అభివృద్ధి నినాదం. వాస్తవంగా 10 ఏళ్ల బీజేపీ పాలనలో అభివృద్ధి ఏం జరగలేదు. అక్కడ బుల్డోజర్ రాజకీయాలకే ప్రధానంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పనిచేసింది అనేది విమర్శ కూడా ఉంది. గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు ఒక రకంగా ప్రధానమైన అభ్యర్థులే, ప్రధానమంత్రిగా ఉన్న మోడీ దత్త తీసుకున్న గ్రామాలను కూడా అభివృద్ధి చేయలేదనే విమర్శ కూడా అక్కడ రావటం జరిగింది. కాబట్టి ఇప్పుడు అయోధ్య ఇష్యూ చుట్టూ దేశాన్ని తిప్పినా కానీ అయోధ్య అనేది ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఉపయోగపడలేదు. ఎందుకంటే ప్రజలు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారని చూశారు, లేదు ఉపాధి అవకాశాలు ఎన్ని పెంచారని చూశారు, లేదు ధరలు పెరుగుదల బీజేపీ ఎలా చేసిందని చూశారు, గ్రామీణ ప్రాంతాల్లో మతం పేరుతోటి రాజకీయాలు చేసి దాడులు ఎలా బీజేపీ చేసిందనే విషయాల చుట్టే ఈ ఓట్లు అనేది పడ్డదనేది మనకి స్పష్టంగా అనిపిస్తుంది. ఒక షాకింగ్ న్యూస్ గా బీజేపీకి దీన్ని చూడొచ్చు. కాబట్టి రేపు నిజంగానే ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అంటే అది బీజేపీ డౌన్ ఫాల్అవుట్ జరిగిందంటే ఉత్తరప్రదేశ్ మరొక కారణంగా నిలవబడబోతుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ యొక్క అనుభవాలు, ఉత్తరప్రదేశ్ లో గతంలో బీజేపీ చేసిన మత విధ్వంసమే ఈరోజు ఈ స్థితికి కారణం అనేది మనకు అర్థమవుతా ఉంది.